ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ ఛార్జీలు పెంచడం మూలన సామాన్యులకు భారం బాగా పడుతుందండి. ఇప్పుడు ఎందుకంటే వచ్చేది సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ అంటే ఇక్కడి నుంచి కనీసం 300-400 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ పండుగ అనేసరికల్లా ప్రతి ఒక్కరు కూడా సొంత గ్రామానికి వెళ్ళి గ్రామంలో పండుగ చేసుకుందాం అన్న ఆనందం ఒకటి ఉంటుంది. ఆ ఆనందానికి ఏంటంటే ఇప్పుడు ఈ ఛార్జీలు పెరగడం మూలన ఫ్యామిలీ మొత్తంగా వెళ్దాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్తే ఒకరు వెళ్తారు, లేకపోతే ఈ ఆర్టీసీ భారం మూలన ఇక ఊరెళ్ళి పండుగ చేసుకోకుండా ఇక్కడ విజయవాడ సిటీలోనే ఇంట్లోనే పండుగ చేసుకుండే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఛార్జీలు పెంచడం అనేది అంత కరెక్ట్ కాదని అనుకుంటున్నాం సార్. ఛార్జీలు పెంచడం అంటే మరి కొద్దిగా భారం ఎక్కువ అవుద్ది కదా. గౌక్న ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఎక్కువ శాతంగా ట్రైన్కి మగ్గు చూపుతారు. ఎందుకంటే ట్రైన్ ఛార్జీకి బస్ ఛార్జీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మూలన ఇక ట్రైన్కే మగ్గు చూపుతారు. మరి ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయాయి కాబట్టి బాగా ఇబ్బందిగా ఉంటుంది. సామాన్యులకి అయితే మరీ బాగా ఇబ్బంది. ఇప్పుడు ఇది వరకు ఏంటంటే తక్కువ ఛార్జీలు ఉండేవి కాబట్టి ఆర్టీసీ బస్సుకి వెళ్ళిపోదాంలే అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఛార్జీలు పెరిగే కిలోమీటర్కి 10 పైసలు అనేసరికల్లా 500 కిలోమీటర్లు అనేది ఇప్పుడు ప్రయాణం. 500 కిలోమీటర్లు అనేసరికల్లా ఛార్జీలు భారం బాగా ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా. ఒక ఫ్యామిలీలో 4 ఉంటాం 5 ఉంటాం. ఇప్పుడు ఈ 4-5 ఛార్జీలు కట్టుకొని వెళ్ళాలి అని అంటే అది బాగా ఇబ్బందికరమైన విషయం. పెంచడం అనేది మట్టుకు సరైనది కాదని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో చాలామంది ఉంటారు, కట్టుకున్న వాళ్ళు ఉంటారు, కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇంకా అర్థం చేసుకోవాలిగా. సగటు మానవుడు ఎలా కట్టగలుగుతాడు? ఉన్నాడు అయితే కట్టుకుంటాడు. ఇప్పుడు అర్జెంట్ అని పని మీద వెళ్తారు. ఏదైనా ఇప్పుడు ఎవరైనా చనిపోవడం కానీ ఏదైనా శుభకార్యానికి కానీ వెళ్ళగలిగితే అర్జెంటుగా మనకి సౌకర్యంగా ఉంటుంది కదా. ఆర్టీసీ బయట ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఎక్కలేరు కదా. ఇప్పుడు 1000 ఉండొచ్చు ఏదైనా. ఇప్పుడు వైజాగ్ నేను వెళ్ళాలి, మినిమం 1000 ఉంటుంది. అదే ఆర్టీసీ పరంగా అయితే 650 ఇప్పుడు అలాగా ఇప్పుడు మినిమం అనుకుని వెళ్తారు. ఇంకా అంతకంటే సగటు మానవుడు అయితే వెళ్ళలేడు కదా ఇంతెంత భారాన్ని పెంచబట్టి. ఇంత ప్రైవేటు ఈక్వల్ అయితే ఇంకా ఫ్లైట్ ఛార్జీలా వసూలు చేస్తే అలాగా 2000 అలాగా ఛార్జీలు పెంచకుండా ఇంకా సగటు మానవుడు వెళ్ళగలిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే ఇప్పుడు డీజిల్ రేట్స్ తర్వాత దినదినము బంగారు రేట్లు అయినట్లు అవుతుంది పెట్రోల్ డీజిల్. దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం ఉంది. ఎందుకంటే మన దేశ ఆర్థిక అభివృద్ధి అనేది చాలా పడిపోయింది. ఈ ఆర్థిక అభివృద్ధి పడిపోవడానికి కారణము ప్రభుత్వ యొక్క నిర్లక్ష్యమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చేయలేదు. డీజిల్ రేటు పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటే లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల. కాబట్టి డీజిల్ రేటు తగ్గాల, పెట్రోల్ రేటు తగ్గాల. తగ్గినప్పుడు ఆర్టీసీ మీద భారం పడుకోకుండా ఉంటుంది. అందులో వచ్చి ఇప్పుడు ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేశారు కాబట్టి ప్రతిదీ గవర్నమెంట్ బర్డన్ పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని విషయం ఆలోచించాల. రేపొద్దున ఈ ప్రాంతీయ పార్టీల ద్వారానే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి ప్రాంతీయ పార్టీల గురించి కూడా కొంచెం కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని నా యొక్క ప్రగాఢమైన నమ్మకం. కాబట్టి ఈ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్ను కళ్ళెం వేస్తే ఎక్కడ థెఫ్ట్ జరుగుతుంది, ఎక్కడ అక్రమం జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే ఖచ్చితంగా ఇది దిగొస్తాయి కిందికి. రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ ఆదుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి సాధించాలని నా యొక్క మనవి. కష్టమేనండి. ఇప్పుడు సామాన్యుడు బస్సు జర్నీ చేయాలంటే కష్టమే. ఇప్పుడు ఇంతకుముందు ఎద్దుల బండ్లు వెళ్ళే వాళ్ళు ఏదో వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఖచ్చితంగా బస్సు ఎక్కాల్సిందే. బస్సు ఎక్కేటప్పుడు పేదవాడైతే వానికి అందుబాటులో ఉన్నటువంటి బస్సును ఎక్కుతాడు. రవాణా వ్యవస్థ ఇది. లాంగ్ జర్నీ పోవాలంటే ఖచ్చితంగా ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కడానికి వాడు సాహసం. అంటే పెళ్ళిళ్ళు పోలకుంటే మానేసుకుంటాడు, ఇంకో ప్రోగ్రామ్స్ వెళ్ళాలని మానేసుకుంటాడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో బంధువులను కలవడం కానీ వాళ్ళ రిలేషన్ దెబ్బతినడం కానీ ఇలాంటివి చాలా ఉంటాయి ఈ ప్రయాణం విషయంలో. కాబట్టి ఖచ్చితంగా సామాన్యునికి అందుబాటులో బస్ ఛార్జీలు ఉండాలి, సామాన్యునికి అందుబాటులో బస్సులు ఉండాలి అన్నది ప్రజల కోరిక. సామాన్యుడి పరిస్థితి అంటే ఇప్పుడు అన్నీ ఫేర్స్ పెరుగుతున్నాయి అన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాము, ఒకటి ఎక్స్పోర్ట్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడికి. ఇప్పుడు మేమే వచ్చాము, దూర ప్రాంతం నుంచి వచ్చాము. మామూలు ప్రైజెస్ అంటే మాకు మధ్యతరగతి వాళ్ళుగా, ఇంకా చెప్పాలంటే మధ్య కన్నా దిగువ తరగతి వారిగా చెప్పాలంటే మాకు ఇది చాలా బర్డెన్. దీనిపైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే దృష్టి సారించాలి. అది ఎలా, ఎందుకంటే మన యొక్క దేశ ప్రగతి అనేది రవాణా వ్యవస్థపైన ఆధారపడి ఉంది. త్రోట్ ఎవరైనా చూడండి, ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంత మన భారతదేశము గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి
బస్సులు ప్రతి గ్రామీణ ప్రాంతం నుండి వస్తున్నాయి కాబట్టి రవాణా వ్యవస్థ అనేది బస్సుల ద్వారా ఎక్కువ జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని తగ్గించి అంటే ఇతర రాష్ట్రాలు మరి తక్కువ ధరకే చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ధరలు పెరిగాయి ఎందుకంటే డీజిల్ పెట్రోల్ పెరగడం వల్ల సో కాబట్టి పెట్రోల్ డీజిల్ అనేది తగ్గడమే మంచిది ప్రైవేట్ వాళ్ళకి లాభం చేకూర్చడం అంటే ఇప్పుడు రేట్లు పెరిగిపోతే ఆటోమేటిక్గా వీళ్ళు రవాణా ఛార్జీలు అన్నీ పెరుగుతాయి ఇక ఆటోమేటిక్గా అన్ని భారం అనేది ఆర్టీసీ పైన పడుతుంది ఆర్టీసీ పైన భారం పడినప్పుడు వాళ్ళ చేతిలో నుంచి చేయలేరు కదా ఖచ్చితంగా ఎవరైతే మనం ఇప్పుడు ఉన్నారో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్రజలు వారి మీద వేయాల్సిందే కదా సో కాబట్టి వాళ్ళు వేయడం వేసేది మంచిదే కానీ దానికి తగ్గట్లు సౌకర్యాలను కూడా మెరుగుపరచాల్సిన అవసరం చాలా ఉందన్నమాట ఎక్కువైపోతుంది సాధారణ ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడతారు కదా మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్